హై వ్యూవర్స్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక ఫైల్ మీద సంతకం చేస్తాడు, అది మెగా డిఎస్ అన్నట్టు మాట్లాడుకున్నాం. ఆయన సంతకం చేయలే, ఏమైంది ఏంటి అని కొంతమంది కింద కామెంట్స్ పెట్టున్నారు, నేను చెక్ చేశాను. దెన్ నాకు తెలిసింది ఏంటి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బట్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇంకా స్వీకరించలే. ఈరోజు తిరుమల వెళ్ళారు ఇందాక, రేపు ఎర్లీ అవర్స్లో స్వామివారిని దర్శించుకుంటారు, ఆ తర్వాత ఆయన సెక్రటరేట్కి వస్తారు. అమరావతిలో సెక్రటరేట్లో ఆయన ఛాంబర్లో కూర్చొని 4:41 సాయంత్రానికి బాధ్యతలు స్వీకరించి, బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే మొత్తం 5 ఫైల్స్. ఫస్ట్ వన్ మెగా డిఎస్సి మీద సంతకం. నేను 20,000 పోస్టులు ఉంటాయన్నట్టుగా నేను అన్నాను, ఉన్నదైతే 39,000 పోస్టులు. జగన్మోహన్ రెడ్డి సమయంలో 6,100 పోస్టులకే వదిలి ఉన్నాడు అన్న. కింద కొంతమంది కామెంట్లు, సార్ 10 నుంచి 15,000 పోస్టులు వదిలితేనే గొప్ప, మీరన్నట్టు 20,000కి పైగా పోస్టులు కనుక వదిలితే నేను ముస్లింని కానీ తిరుమల వెళ్ళి నా మొక్కు చెల్లించుకుంటే తలనివాళిస్తానని చెప్పేసి అన్నారు. మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా, పాపం ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను కోరుకున్నట్టుగానే ఖచ్చితంగా 20,000కి పైగా పోస్టులు రేపు మెగా డిఎస్సి సంబంధించి వదలాలని కోరుకుంటూ ఉన్నా. ఫస్ట్ వన్ అది. నెంబర్ 2, పింఛను వచ్చేసి 4,000కు పెంపు. సారీ, నెంబర్ 2 వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. అసలు మెయిన్ అదే కదా మొన్న హడావుడే. నెంబర్ 2, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆ బిల్లు మీద సంతకం. ఐ మీన్ దాని మీద అఫర్ తర్వాత అది రేపు అసెంబ్లీ డిస్కస్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అనుకోండి. అది నెంబర్ 3, పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు. మొన్న ఏప్రిల్ నుంచి అన్నారు, ఏప్రిల్ మే జూన్ 3,000 రూపాయలు బ్యాలెన్స్, రేపు జూలై నుంచి పింఛన్ 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రేపు జూలైకి ఇవ్వాలి పింఛన్ లైన్. నెక్స్ట్ 4, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఎక్కడైతే అన్నా క్యాంటీన్ల బిల్డింగ్లు ఉన్నాయో మొత్తం నీట్ చేసేసి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలి. ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు లేవో, వైసీపీలు ధ్వంసం చేస్తుంటే మరలా అన్నా క్యాంటీన్లు కట్టాలి, అన్నా క్యాంటీన్లు మరలా ఓపెన్. 5th, ఈ స్కిల్స్ సంబంధించి సెన్సస్ డేటా, అంటే ఎవరెవరికి ఎటువంటి స్కిల్స్ ఉంటూ ఉన్నాయి వారికి మనం పనిముట్లు లోన్లు కనుక ఇప్పిస్తే సొంతంగా పనులు చేసుకోగలుగుతారా, వ్యాపారం పెట్టుకోగలుగుతారా, లేదా వాళ్ళు మనకి ఇంకా నేర్పాలా, అసలు ఏంటి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వారికి ప్రభుత్వం నుంచి సాయం చేసేందుకు గాను స్కిల్స్ నేర్పించడమా, స్కిల్స్ ఉన్న వాళ్ళకి పనిముట్లు ఇప్పించడమా, ఎలా ఏంటి, ఇది ఆ రకం డేటా అనేది చూడబోతున్నాం. దానికి సంబంధించిన సంతకం జగన్ లాగా చదువుకున్న వాళ్ళు మటన్ కొట్లు చికెన్ కొట్లు, తర్వాత చేయూత్ అంటే చేపలు పట్టేయటం, ఈ దరిద్రాలు కాదు, ఇంకా అయిపోయింది, ఆ దరిద్రం అయిపోయింది. పనిమంతుడికి పని తెలియని వ్యక్తికి తేడా అంటే ఏంటో మీరు ఆల్రెడీ గతంలో చూశారు, జగన్ వల్ల ఇంకా బాగా అర్థమైంది. ఇక ముందు ఇంకా జాగ్రత్తతో పద్ధతిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు అడుగులు వేస్తారని నాకైతే 100% అనిపిస్తుంది. రేపు వీళ్ళు మెగా డిఎస్ఎం ఎన్ని పోస్టు వదులుతారన్న దాని మీద బేస్ అయ్యే ఇక రిమైనింగ్ వారి పరిపాలన ఎలా ఉండబోతుంది ఏంటంటే మనకు అర్థమైంది. ఎందుకంటే ఈ 2-3 డేస్లో 4 తారీఖు రిజల్ట్ వచ్చిందండి. అరే 2-3 డేస్ అక్కడ 1 వీక్ అవుతుంది అప్రాక్సిమేట్లీ, 12th కదా, సో అప్రాక్సిమేట్లీ 1 వీక్. ఈ 1 వీక్లోనే ఆల్రెడీ అమరావతికి సంబంధించి, అరే ఆల్రెడీ అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరిగిందని ఫీలింగ్ వచ్చింది అందరికి కూడా. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి సమయంలో ఎక్కడెక్కడ పనులు వదిలేయడంతో పిచ్చట్లు పెరిగి ఘోరంగా ఉంది. జస్ట్ 4-5 డేస్ మొత్తం క్లీన్ చేస్తే బ్రహ్మాండంగా అమరావతి డెవలప్ అవుతున్న విషయం, నిర్మాణం జరుగుతున్న విషయం కనిపిస్తాం. ఆవేలిని ఏం చేస్తున్నాడు, డిఎస్సి సంబంధించి కూడా బెస్ట్ వేలో పోస్టులు రిలీజ్ చేద్దని చెప్పేసి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టున్నారు. మరి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈయనకి మరి ఎంతమంది సంబంధించి ఖాళీలు ఇచ్చారు ఏంటన్నది రేపు మనకు అర్థమైపోయింది.